మిత్రులు కూడా కొంతమంది ఇలా రండి. మనందరము కూడా ఇక్కడ ఉన్న వాళ్ళం అందరము కూడా ఒక సమరభేరి మోగి యోజించడం నేర్చుకోవటానికి ఇక్కడికి వచ్చాము. ప్రతి విషయాన్ని ప్రశ్నించటానికి వచ్చాము. కాబట్టి గత 4 గంటలుగా మనం ఏ విషయాల గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని కార్యాచరణలో పెట్టడానికి మనందరం ప్రతిజ్ఞ తీసుకొని మన జీవితాల్లో మనం ఈ వేదిక నుండి వెళ్ళిపోయినాక మన జీవితాల్లో ఎక్కడెక్కడ మూఢనమ్మకం ఉంటే అక్కడక్కడ మేమున్నామని వాళ్ళకి గుర్తు చేసి వాళ్ళ మూఢనమ్మకాన్ని ప్రతిఘటించి సభ్య సమాజం సభ్య నాగరికతని మళ్ళీ తిరిగి మన జీవితాల్లోకి ఆహ్వానించటానికి దయచేసి ఈ ప్లెజ్ తీసుకున్నాము. అందరూ చేయి ఇలా పెట్టి ప్లీజ్ రిపీట్. బాణామతి అన్నది మూఢనమ్మకము. మేము దానికి గాని నిమ్మకాయలకు గాని జుట్టుకు గాని మిరపకాయలకు గాని రంగురాళ్ళకు కాని రంగు దారాలకు కాని శక్తి ఉన్నదని నమ్మటం లేదు. మేము మా పరిసరాల్లో ఎక్కడైనా బాణామతి కాని మనిషిగా మా హుందాత్వాన్ని కించపరిచే మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా భారత రాజ్యాంగ ఆర్టికల్ 51AH ఆదేశానుసారం శాస్త్రీయ దృక్పథాన్ని సమాజంలో మార్పుని తీసుకురావటానికి కృషి చేస్తాం. జై ఇన్సాన్. థ్యాంక్ యూ. ఇప్పుడు అది ఇన్స్టెంట్ గా ఆవిరయ్యి ఆ వేడి మన చర్మాన్ని తాకకుండా ఆపుతుంది. అక్కడేం మనం నుంచి ముచ్చట్లు చెప్పుకోము, నడుస్తాం అంతే. గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతాం. గబగబా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఒక సెకండ్ పాటు కూడా ఆ నిప్పు మన చర్మానికి తాకదు. అందుకనే మనకేం కావు. ఎవరైనా నిప్పు మీద నడుస్తానంటే నడవటం నేను సార్ కూర్చోమని అడగండి, అప్పుడు తెలుస్తుంది మనకి. అలాగే ఎవరైనా సరే మంత్రాలు వేస్తాను మీ భవిష్యత్తు చెప్తానంటే నా సంగతి వదిలే నువ్వెందుకు నా చెట్టు కింద పెట్టుకుని అని మీరు అడగండి, అప్పుడు విషయం బయటకు వస్తుంది. నీకు ఎట్లా శక్తి ఆరురాగ్యాలు రావాలి అని ఆయన పూజ చేస్తూ ఉన్నాడు కదా, తనకి తాను ఎందుకు చేసుకోలేడు? ఎందుకంటే ఆయన కంటే తక్కువ తెలివి మనకుంది కాబట్టి మన మీద ఆయన ప్రయోగం చేస్తున్నాం. మూఢనమ్మకాలంటే ఎవరో నమ్మకాలు కాదు, మన నమ్మకాలని కూడా మనం నిరంతరం ప్రశ్నించుకుంటూ ఉంటేనే సమాజ అభివృద్ధి ప్రోగ్రెస్ ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ దిశగా మనం వెళ్తాము మేము వెళ్తాము అని ఇద్దరు రాజకీయ నాయకులు చెప్పడం కూడా చాలా స్వాగతించదగ్గ విషయం. దయచేసి మీరు మాతో పాటు అక్కడికి రండి.